నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఆస్క్ మంతన అనే అంశం ద్వారా మనం అందరం కూడా ప్రేక్షకుల అభిప్రాయాల్ని కలెక్ట్ చేస్తూ ఉన్నాము మరి దాంట్లో భాగంగానే ఎక్కువగా వచ్చే మెసేజెస్ అన్ని కూడా షుగర్ వ్యాధి గురించి లేదంటే బీపీ గురించి మరి ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా అసలు బీపీ అనేది ఏంటి బీపీ అనేది ఎందుకు వస్తుంది ఏ వయసు వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా బీపీ అనే అంశాన్ని తీసుకుని ఆ జబ్బుని అన్ని విధాలుగా అన్ని కోణాలుగా అనాలిసిస్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా ముందుగా డాక్టర్ గారు అసలు బీపీ అంటే ఏంటి నార్మల్ లెవెల్స్ ఎలా ఉండాలో ఒకసారి ప్రేక్షకులు చెప్తారా నూట ఇరవై బై ఎనఫై అనేది బీపీ కోలతగా మనందరికీ విని ఉన్న విషయం ఇది పది పదిహేను సంవత్సరాల క్రితం ఇది నార్మల్ అని అందరం అనుకున్నప్పటికీ డాక్టర్లు చెప్పినప్పటికీ ప్రస్తుతం ఇలా ఉండటం కూడా బీపీ అని మాత్రం తెలియజేస్తూ ఉన్నారు అంటే బీపీ స్టార్ట్ అయినట్లే వన్ ట్వంటీ బైటీ ఉంటాయి కానీ హెల్దీ అంటే పైన రీడింగ్ నూట పది వంద అట్లా ఉండటం మంచిది కిందది ఎనభై లోపు డెబ్బై అట్లా ఉంటే అట్లా మంచిది అనమాట పై రీడింగ్ అనేది గుండె యొక్క పంపింగ్ చేసేటప్పుడు గుండె లోపల గదుల్లో విడుదలయ్యే పీడనం ప్రెషర్ని పై రీడింగ్ గా తెలియజేస్తుంటారు గుండె రిలాక్స్ అయ్యేటప్పుడు ఉన్న రీడింగ్ ని బీపీలో కింద రీడింగ్ గా తెలియజేస్తూ ఉంటారు అందుకని బీపీకి గుండెకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి బీపీ ఒక్కటే రీడింగ్ చూసుకుని నాకేమీ కాదులే లక్షణాలు లేవలేని అశ్రద్ధ చేస్తే ఈ బీపీ వల్ల గుండెక ముప్పు వస్తుంది గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది గుండె ఆగిపోతుంది ప్రాణం పోతుంది కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అనేక రకాల సమస్యలు వచ్చేస్తాయి బీపీ ద్వారా సైలెంట్ కిల్లర్ అంటారు బీపీని చాలా మంది నియమాలు సరిగా పాటించకపోవటం మానసిక ఒత్తిడి వ్యాయామం చేయకపోవడం వీటన్నిటి కారణంగా ఏదో మంది వేసుకుంటున్నామాలని వదిలేసి నూట నలభై నూట యాభై నూట అరవై నూట ఎనభై వరకు ఉంటుంది పైది కిందది వంద నూట పది కూడా ఉంటున్నా పెద్ద పట్టించుకోరు ఇలాంటి వారికి ఇంతకు ముందు అనుకున్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పట్టడం మంచిది ఓకే లేదు అంటే నిలువనా ప్రాణం తీసే సైలెంట్ కిల్లర్ బీపీ అని మాత్రం మరవకండి అయితే డాక్టర్ గారు ఒకప్పుడు ఏమనేవారు అంటే నాకేముంది వయసు అయిపోయింది బీపీ అవి ఇప్పుడు వచ్చేసాయి నాకు అని చెప్పి అనేవారు ఇప్పుడు అసలు వయసుతో సంబంధం లేకుండా అందరికీ బీపీ అంటున్నారు అసలు ఏ వయసు వాళ్ళు బీపీ విషయంలో జాగ్రత్త పడితే బాగుంటుంది అంటారు అంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే బీపీ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఓకే పెద్ద వయసులో బీపీ ఇతర దేశాల్లో వస్తే చిన్న వయసు నుంచే బీపీ ఇండియాలో మొదలవుతుంది దీనికి ప్రధానమైన కారణం చూస్తే ముఖ్యంగా ఉప్పు ఎక్కువ వాడటం భారతదేశంలో బాగా ఎక్కువ చేస్తారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యాయామం చేయటానికి టైం లేదని అస్సలు వ్యాయామం చేయరు మరి ఇతర దేశస్తులు ఉప్పు చల్లుకు తింటారు పైన ఇండియన్స్ ఉప్పు వేసుకు తింటారు అన్నిట్లో ఉడికించి ఉడికించి తింటారు అట్లాగే ఇతర దేశస్తులు గంట రెండు గంటలు వ్యాయామం జిమ్ ఇట్లాంటివన్నీ బాగా చేస్తుంటారు కానీ ఇండియన్స్ వందకు ఒక ఐదు పర్సెంట్ కూడా జనం చేయరు ఉద్యోగస్తులు వ్యాపారస్తుల వ్యాయామం పైగా ప్రదాన్ని టెన్షన్గా స్ట్రెస్గా తీసుకుంటారు మన వాళ్ళు అక్కడ వాళ్ళు ప్రదాన్ని లైట్గా తీసుకుంటారు సలాడ్స్ జ్యూసులు ఏదైనా కానీ న్యాచురల్గా నట్స్ కానీ ఇవన్నీ ఫ్రెష్గా తింటుంటారు మన వాళ్ళు వండితే గాని ఏది తినరు కాబట్టి ఇలాంటివన్నీ మన దేశంలో బీపీ పెరగటానికి ఎక్కువ కారణాలుగా ఉన్నాయని పరిశోధనలు కూడా నిరూపిస్తున్నాయి నేను చెప్పటమే కాదు ఈ మధ్య రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యూకే వారు భారతదేశంలో బీపీ అసలు ఎంతమందికి వచ్చే అవకాశం ఉంది ఎంతమందికి వచ్చి ఉంటుందని ఒక లెక్క తీశారు సుమారుగా పల్లెటూరులో వారిని తీసుకుంటే ఇరవై ఏడు పర్సెంట్ జనాభాకి బీపీ కనపడిందట పట్టణాల్లో వారిని తీసుకుంటే ముప్పై నాలుగు పర్సెంట్ జనాలకి బీపీ కనపడింది అంటే ఈ లెక్కని తీసుకుంటే మరి బీపీ ఎంత సైలెంట్ గా పెరిగిపోతారో దోహించుకోండి అంటే ఎవరు మనకు బీపీ లేదనుకుని వీళ్ళు ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మందులు వాడకుండా బీపీ వచ్చే లక్షణాలు బీపీ వచ్చిన వారు ఇంతమంది కనపడ్డారు ఈ మధ్య వైద్య ఆరోగ్య శాఖ వారు ఆంధ్రప్రదేశ్లో భారత ప్రభుత్వం వారి సలహా మేరకు సుమారుగా లక్షల పదివేల ఏడు వందల మంది మీద సర్వే చేయగా ఇరవై ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ జనాలకి బీపీ కొత్తగా ముప్పై ఏళ్ళ పైబడిన వారికే కనపడింది అనమాట ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో చూడగా ఇంతమందికి బీపీ కొత్తగా కనపడింది కనపడింది ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే నూట పదమూడు కోట్ల జనాభాకి బీపీతో సంబంధం ఉంది మందులు వాడుతున్నారు బీపీ ఉంది అని తేలింది అనమాట మరి ఏటా ఈ హై బీపీల వల్ల చనిపోయే వారు తీసుకుంటే ఒక డెబ్బై లక్షల పైమా బీపీ వల్ల బీపీ వచ్చిన తర్వాత వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటితోనూ బీపీ కారణంగా చనిపోయిన వారు డెబ్బై లక్షల మంది పైగా ఉంటున్నారట ప్రతి ఏటా మరి కోవిడ్ కూడా యాభై అరవై లక్షలే రెండేళ్లలో చంపింది బీపీ వల్ల చనిపోయేది సంవత్సరంలోనే కోవిడ్ కంటే రెట్టింపు మంది అందుకని సైలెంట్ కిల్లర్ దీంతో అశ్రద్ధ చేయొద్దు ఆటలాడుకోవద్దు అయితే డాక్టర్ గారు ఈ మీరే చెప్తున్నారు అశ్రద్ధ చేయడం వల్ల బీపీ ఉందని కూడా చాలా మంది గ్రహించలేరు అని చెప్పి అయితే ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్తే గనక బీపీ టెస్ట్ చేయించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా లక్షణాలు కొద్ది మందికే తెలుస్తాయి అందరికీ తెలియవు అసలు ఓకే బీపీ ఎక్కువైనప్పుడు కొంచెం మెడల్ లాగటము బీపీ ఎక్కువైనప్పుడు కొంచెం చెయ్యి లాగటము ఇలాంటివి ఓకే కొంతమందికి బీపీ ఎక్కువైనప్పుడు గుండె వేగముగా కొట్టుకోవటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి బీపీ ఎక్కువైనప్పుడు కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాం చెమటలు ఎక్కువగా పట్టడం గాని ఈ లక్షణాలు సహజంగా కొంతమందికి తెలుస్తుంటాయి అని కానీ అందరికీ తెలియదు అందుకని లక్షణాలు కనపడినప్పుడే నేను చూపించుకుంటాను లక్షణాలు కనపడినప్పుడు మాత్రమే నేను మందేసుకుంటాను అంటే చాలా నష్టం జరుగుతుంది ప్రమాదాల్లోకి వెళతాం అందుకని ఇరవై పాతికేళ్ల వయసు పైబడిన దగ్గర నుంచి ఎవరమైనా సరే ఆరు నెలలకు ఒక్కసారి వెళ్ళి డాక్టర్కి బీపీ చూపించుకోవడం మంచిది ఓకే లేదు ఇప్పుడు వరకు పర్లేదు బార్డర్కి వచ్చే అవకాశం ఉంది ఇంకో ఆరు నెలలన్నా బయటకు వస్తుందని ముందన్న ఆ టెన్షన్ పెడతాం అందుకని ఇరవై పాతికేళ్ల వయసు నుంచి అందరూ చెకప్కి వెళ్ళండి పైది నూట నలభై నూట ముప్పై ఆ ప్రాంతం కంటే కొంచెం ఎక్కువ ఉన్నా కిందది ఎనభై ఐదు ఎనభై దాటి పైబడి ఉంటే ఇక డాక్టర్ సలహా మీద మెడిసిన్ మొదలెట్టడం మంచిది చూసుకోకుండా వదిలేస్తే పైది నూట డెబ్బై నూట ఎనభైకి వెళ్ళిపోయి కిందది వన్ నూట పది నూట ఇరవైకి వెళ్ళిపోయింది అనుకోండి జరగరాని నష్టం ఏదో బ్రెయిన్ హెమరేజీ లాంటివి కానీ పక్షపాతాలు లాంటివి కానీ కిడ్నీలు ఫెయిల్ అవ్వటం కానీ హార్ట్ ఎఫెక్ట్ అవ్వటం కానీ రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వటం కానీ ఇవన్నీ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందే చూసుకోండి ఆ స్థితికి ఉండటం చాలా మంచిది అనమాట డాక్టర్ గారు మరి ఈ బీపీ అనేది సైలెంట్ కిల్లర్ లాగా అందరినీ చంపుతుంది అని చెప్తున్నారు అలాగే ప్రతి అవయవం పైన దీని ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు కదా కానీ మొదట్లో చెప్పినప్పుడు బీపీ అనేది గుండెకి మాత్రం సంబంధించింది గుండె పనితీరు గురించి చెప్పేదే బీపీ అని చెప్పారు మరి ఈ సంబంధం ఏంటో ఒకసారి ప్రేక్షకులు వివరిస్తారా శరీరంలో ఏ అవయవమైనా పని అంటే రక్త ప్రసరణ కావాలి ఆ రక్తాన్ని మోసుకెళ్లే రక్త నాళాలు రక్తనాళాల ద్వారా రక్తం ముందుకు సరఫరా జరగాలి అంటే రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాలను బట్టి రక్తం ముందుకు నడిచే విధానం ఉంది ఈ ముందుకు నడవాలి అంటే సంకోచ వ్యాకోచాలు బాగుండాలి ఇట్లా సంకోచించినప్పుడు రక్తం ముందుకు వెళుతుంది ఇట్లా వ్యాకోచించినప్పుడు ఎక్కువ రక్తం వచ్చి మళ్ళీ ఇందులో పడుతుంది ఈ సంకోచ వ్యాకోచాలే అతి ముఖ్యం రక్త ప్రసరణ వ్యవస్థకి మెదడుకి కానీ కిడ్నీలకు కానీ గుండెకి కానీ శరీర అవయవాలు అన్నిటికీ కానీ రక్త ప్రసరణ జరగాలి మరి అన్నిటికీ రక్తనాళాలు ఉంటాయి మరి బీపీ అంటే రక్తనాళాల్లో సంకోచం ఎక్కువ అవటం వ్యాకోచం తగ్గిపోవటం ఒక్క మొక్కలో చెప్పాలంటే డబల్ రోడ్డల్లా సింగిల్ రోడ్డు అవటం డబల్ రోడ్డు వెడల్పుగా ఉంటే ప్రయాణం ఈజీ అవుతుంది కానీ సింగిల్ రోడ్లో ప్రయాణం కష్టం కష్టం అందుకని రక్తనాళాలు డబల్ రోడ్డు అంత వెడల్పులో సాగాల్సిన సింగిల్ రోడ్ లాగానే సాగుతాయి ఈ వ్యాకోచం తగ్గిపోయింది వ్యాకోచం తగ్గిపోతే ఇరుకు మార్గం అవుతుంది ఇరుకు మార్గం గుండా రక్తాన్ని పంపు కొట్టాలంటే గుండెకు ఫోర్స్ ఎక్కువ పెట్టి పంపు చేయాల్సిన బాధ్యత మీద పడుతుంది అందుకని పైప్ రీడింగ్ ఎక్కువ పెరుగుతుంది పైన సిస్ట్రోలిక్ అనేది ఎక్కువ ఫోర్స్ తో గుండె పంపు స్ట్రెయిన్ అయి పంపు చేస్తున్నది కాబట్టి విశ్రాంతి తగ్గిపోతుంది కాబట్టి కింద రీడింగ్ పెరుగుతుంది రిలాక్సేషన్ తగ్గిపోతుంది కాబట్టి అందుకని బీపీ రావటం వల్ల ప్రాణాంతక సమస్యలు ఎందుకు వస్తుంటాయి అంటే ఇదంతా కూడా రక్తనాళాల సంబంధమైన సమస్యలు కాబట్టి వస్తూ ఉంటాయి అనమాట ఓకే ఇకపోతే డాక్టర్ గారు మరి ప్రకృతి వైద్య విధానం ప్రకారం అసలు బీపీ రాకుండా ఉండాలన్నా లేదంటే వచ్చిన వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలన్నా కూడా కొన్ని నియమాలు ఏమన్నా చెప్తారా జంతువులు పాటించే నియమాలే మనిషికి కూడా బీపీ రాకుండా చేసే నియమాలు జంతువులు ఏ నియమాలు పాటిస్తాయి తను ఆహారం కోసం తను కష్టపడుతూ వేటాడుకుంటాయి ఫిజికల్ వ్యాయామం జరిగితేనే తినే అర్హత వాటికి ఉంది మనం కూడా వ్యాయామం చేస్తే తినాలని పెట్టుకోవాలి అందుకని డిన్నర్ ఒక గంట వాకింగ్ చేయటం రోజు ఉద్యోగ వ్యాపారస్తులు ఉదయం పూట ఒక సరే వ్యాయామాలు ఆటలు ఆసనాలు ప్రాణాయామం ఇట్లాంటివి ఏవైనా చేయాలి రోజుకు రెండున్నర గంటల పాటు ఏదొక వ్యాయామాలు ఇట్లాంటివన్నీ చేస్తే కండరాలు బలపడతాయి కండరాలు బలపడినప్పుడు రక్తం సులువుగా ముందుకెళ్తుంది రక్తనాళాల్లో సాల్ట్ లాంటి ఇట్లాంటివి పేరుకోవు ఎక్కువ రక్తనాళాల ఎలాస్టిసిటీ బాగా పెరుగుతుంది వ్యాయామాలు చేస్తుంటే అందుకని వ్యాయామం అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది అది చేస్తూ రక్తనాళాలని గట్టిపరిచేదిగా చేసేది నెంబర్ వన్ సాల్ట్ సాల్ట్ అనేది ఎనిమిది గ్రాములు పది గ్రాముల నుంచి పాతి గ్రాముల వరకు మనం తింటూ ఉంటే మరి రక్తనాళాల గోడల్లో పేరుకుపోతూ ఉంటుంది అనమాట పేరుకున్నప్పుడు ఈ రక్తనాళాలన్నీ గట్టి గట్టిపడతాయి అంటే గట్టిపడటం వల్ల ముడుచుకుంటాయి ముడుచుకోవటం వల్ల సాగే గుణాన్ని కోల్పోతాయి కాబట్టి సాగకపోతే ఇరుకు మార్గం అయిపోతుంది ఇరుకు మార్గం గుండా రక్తాన్ని పంపు చేయాలంటే గుండెకు ఎఫెక్ట్ అవుతుంటుంది అందుకని ఉప్పు ఎక్కువ తినటం వల్లే బీపీ వస్తుంది అందుకని ఉప్పు లేకుండా తినాలి నేచురల్ ఫుడ్ ఎక్కువ తినాలి నాచురల్ ఫుడ్ లో హై పొటాషియం ఉంటుంది రక్తనాళాలన్నీ బాగా సాగే గుణాన్ని కలిగేటట్టు చేస్తాయి ఓకే నాచురల్ ఫుడ్స్ అన్ని ఎలాస్టిసిటీని పెంచుతాయి పొటాషియం బాగా అందిస్తాయి నాచురల్ సాల్ట్స్ ఉంటాయి కాబట్టి రక్తనాళాలు గట్టిపడవు అందుకని మార్నింగ్ ఈవినింగ్ నాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి మొలకలు సలాడ్స్ జ్యూసులు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోండి ఈవినింగ్ ఫ్రూట్స్ జ్యూసులు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోండి మధ్యాహ్న పూట ఒక్కసారి మాత్రమే ఉడికిన ఆహారం తినండి మనం చెప్పేటట్టు ఉప్పు లేకుండా తినండి లేకపోతే కనీసం పైన చల్లుకు తినండి ఫారినర్స్ లాగా ఓకే అప్పుడు బీపీ న్యాచురల్గా కంట్రోల్లోకి వస్తుంది ఉన్నవారికి లేని వారికి రాకుండా ఉంటుంది ఎప్పుడు వన్ ట్వంటీ బై ఎయిటీ కూడా ఉండదు అంతకంటే తక్కువే ఉంటుంది మాకు ముప్పై ఏళ్ళ నాడు వంద బై డెబ్బై ఇప్పటికి వంద బై డెబ్బై ఇంకో ఇరవై ఏడు పోయాక డెబ్బై ఉంటుంది హాయిగా సింపుల్గా పంపు కొట్టేస్తున్నాయి అది ఎక్కువ రిలాక్స్ అవుతున్నట్టు గుర్తు అన్నమాట ఇది ఓకే ఈ రీడింగ్ ఉండాలంటే ఆహారము మార్చండి వ్యాయామం చేయండి రోజు పది పదిహేను నిమిషాలు అరగంట సేపు అయినా సరే మెడిటేషన్ చేయండి ప్రాణాయామం చేసి చేస్తే మైండ్లో ఒత్తిడి తగ్గుతుంది రిలాక్సేషన్ పెరుగుతుంది దీనివల్ల బీపీ కూడా పెరగకుండా ఉంటుంది అందుకని అలాంటివన్నీ కూడా మార్చుకుంటే జీవనశైలిలో బీపీకి పర్మనెంట్ సొల్యూషన్ అలవాట్లు జీవనశైలే కారణం అనమాట ఇకపోతే డాక్టర్ గారు మరి మీరు చెప్పిన వైద్య విధానాన్ని ఫాలో అవుతూ మీరు చెప్పిన ఆహార నియమాలు జీవనశైలి విధానాలతో పాటు వ్యాయామాలు చేసుకుంటే గనక టాబ్లెట్ మానేయొచ్చు అంటారా సడన్ గా మానేయకూడదు బీపీకి వన్ టెన్ బై సెవెంటీ హండ్రెడ్ బై సెవెంటీ లేదా ఇంకా బంచ్ ఫుడ్ ఎక్కువ తింటుంటే బాగా మనసు ప్రశాంతంగా ఉంటే నైంటీ బై సిక్స్టీ కూడా ఉంటుంది అప్పుడు మందుని తగ్గించుకుంటూ ఇంకా ఇట్లాగే మందుని తగ్గించినా ఇట్లాగే ఉంటే ఇంకా తగ్గించుకుంటూ ఇట్లాగే మందు తీసేసిన నార్మల్గా ఉంటే ఇక మందు లేకుండా ఉండొచ్చు మందు మానేసినప్పుడు కూడా మన మంచి శైలి కొనసాగిస్తుంటే నూట పది బై డెబ్బై వంద బై డెబ్బై ఉంటే ఇక ఎప్పటికీ మెడిసిన్ వేసుకోవాలక్కర్లేదు డాక్టర్ కూడా వేసుకోమని చెప్పరు కానీ నూట ఇరవై ఎనభై అంతకంటే ఎక్కువ ఉంటుంటే మందు మానేసినప్పుడు అప్పుడు మళ్ళీ మందు మొదలెట్టాలి మనం చేసేది సరిగా ఉంటే సాధ్యమైనంత వరకు నూటికి ఎనభై శాతం మందికి మందులు లేకుండా తగ్గిపోతాయి కొంతమందికి హెరిడేటరీ ఎఫెక్ట్స్ ఇతర అవయవాలు ఎఫెక్ట్ అవ్వటం వల్ల బీపీకి మందులు పూర్తిగా మాంటానికి ఉండదు వాళ్ళు వేసుకుంటూనే ఇది ఫాలో అవ్వాలి నూటికి డెబ్భై ఎనభై శాతం మందికి మందులు మానే స్థితి వస్తుంది లేని వారు ముందు నుంచి మారితే లైఫ్లో బీపీ రాకుండా కూడా మీరు బ్రతకొచ్చు పీపీ ఉన్నవారు తగ్గాలన్నా లేని వారికి రాకుండా ఉండాలన్నా ప్రాణవాయువుని బాగా తీసుకునే పాదాల దగ్గర నుంచి శరీరం వరకు అన్నిటిని తేలిగ్గా శ్రమ లేకుండా కదపగలిగే వ్యాయామాలు ఏవైతే ఉంటాయో అవి బెస్ట్గా పనికొస్తాయి సూక్ష్మ వ్యాయామాలు అంటారు వీటిని ఇవి పావు గంట రెండు నిమిషాలు అరగంట సేపు చేసుకుంటే చాలు రోజు ఓకే దీనివల్ల రక్తం తేలిగ్గా ముందుకు ప్రసరణ జరుగుతుంది అనమాట ఓకే అలాంటి తేలిగ్గా ఎవరైనా చేయగలిగే సులభమైన సూక్ష్మ వ్యాయామాలు చూడండి బీపీ ఉన్న వారికి రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కాబట్టి రక్తనాళాల వ్యాకోచం చెందాలి అంటే వ్యాయామాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి అలాంటి వ్యాయామాలు ఒక ఆరేడు రకాలు ఇప్పుడు వరుసనే చేయబోతున్నాను చూడండి స్ట్రైట్గా నుంచున్న తర్వాత ముందు ఎడమకాలను మోకాలు దగ్గర నుంచి మడిచి రెండు చేతులతో మోకాల భాగం పట్టుకుని అట్లా రొమ్ము దగ్గరికి లాక్కుంటాం నడుం కొంచెం బెండ్ అవుతుంది అట్లా స్ట్రైట్గా ఉంటుంది రైట్ లెగ్ అట్లా సేమ్ మూమెంట్ ఇట్లా ఒక పది పదిహేను సార్లు చేసేస్తాం శరీరంలో పాదాల దగ్గర నుంచి మెడ వరకు అన్ని భాగాల్లో రక్త ప్రసరణ పెంచడానికి ఇప్పుడు మనం చేయబోయే వ్యాయామాలు ఉపయోగపడతాయి ఇక రెండవ వ్యాయామం కాళ్ళు వెడల్పుగా పెట్టి రెండు అడుగుల దూరంలో త్రికోణాసన ఎక్సర్సైజ్ చూడండి కుడి చేత్తో ఎడం పాదాన్ని ఎడం చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకుతూ మరో చేతిని పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం మెడ కూడా పైకి అలా ఏ చేయి పైకి లెగిస్తే అటువైపు మనం తిప్పుతూ వ్యాయామం చేస్తాం రక్త ప్రసరణ పెరగటానికి చాలా మంచిది నడువు నొప్పులు మెడ నొప్పులు ఎక్కువ ఉన్నవారి చేయకూడదు ఇక మూడో వ్యాయామంగా స్ట్రైట్గా గా ఉంటాం కాళ్ళు కొద్దిగా దూరం పెట్టుకుని ఒక అడుగు అడుగున్నారు దూరం చేతులు కూడా ముందుకట్ల సమాంతరంగా చాపేసి ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి నడువునట్ల ట్విస్ట్ చేస్తూ చేతుల మూమెంట్తో ట్విస్ట్ చేస్తాం ఇది ఉదర భాగానికి బాగా రక్త ప్రసన్న జరగడానికి ఆ రక్తనాళాలు వ్యాకోచించాడు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ మూమెంట్స్ ఇక నాలుగవది స్పోర్ట్స్ ఆడే వారందరూ గ్రౌండ్లో తప్పనిసరిగా చేస్తారు వయసులో ఉన్న పిల్లలు స్కూల్లో డ్రిల్ చేయించినప్పుడు కూడా ఇది అందరికీ తెలుసు కాళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు చేతులు పైకి వెళ్తాయి చేతులు పైకి వెళ్ళినప్పుడు కాళ్ళు దూరం అవుతాయి ఆ రకంగా చేతులు కాళ్ళు కలిపి మూమెంట్ ఇస్తాం ఇది కొద్దిగా అలవాటు అయితే రెండు రోజుల్లోనే తప్పు లేకుండా అందరూ సులభంగా చేయగలుగుతారు పాదాల మధ్యలో ఒక రెండు అడుగులు దూరం వెళ్ళేటట్టు మనం అట్లా జంప్ చేస్తూ కాళ్ళు వెడల్పోయినప్పుడు చేతులు కూడా పైకి తీసుకెళ్ళిపోతాం ఇదే మాదిరిగా చేయాలి తర్వాత మరొక వ్యాయామం చూడండి చేతుల మూమెంట్తో అక్కడే కాళ్ళను కదుపుతూ చేసే మంచి వ్యాయామం పాదాల దగ్గర నుంచి చేతి వరకు వేళ్ల వరకు అన్ని భాగాల్లో మూమెంట్ తీసుకొస్తుంది ఈ రకంగా కొద్దిగా లైట్ జంప్ చేస్తూ మూమెంట్ ఇవ్వటం వల్ల అలా మనం పది పదిహేను సార్లు అయినా చేయొచ్చు కంటిన్యూస్గా ఒక పదిహేను నిమిషాలు ఇట్లాంటి వ్యాయామాలు చేస్తే చాలు బీపీకి చాలా మంచిది ఈసారి ఒక కాల్ని పైకి లిఫ్ట్ చేసి ఎడమకాలి పాదాన్ని కుడి చేత్తో కుడి చేతి పాదాన్ని ఎడమ చేత్తో అట్లా బెండ్ అవుతూ తాకుతూ ఉంటాం కంటిన్యూస్ మూమెంట్ ఇస్తాం ఇలాంటి వ్యాయామాలు రోజు చేయగలిగితే పెద్ద వయసు వారికి కానీ హైబీపీలో ఉన్న వారికి చాలా మంచిది విన్నారు కదా ఆస్క్ మంతన అనే అంశంలో భాగంగా డాక్టర్ గారు హైపర్ టెన్షన్ లేదా బీపీని తీసుకుని చక్కని విశ్లేషణని మనకందరికీ అందించారు మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సమస్య అనేది మన ఆహార నియమాల్లోని జీవనశైలి విధానాల్లోని మన దినచర్యలోనే ఉంది కాబట్టి బీపీ సమస్య రాకుండా ఉండాలన్నా వచ్చిన వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవాలన్నా కూడా డాక్టర్ గారు చెప్పిన విశేషాలన్నీ గుర్తుపెట్టుకుని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి మరి దాంతో పాటుగానే ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ అవలంబించుకుంటే గనక బీపీని దూరంగా పెట్టచ్చు అంటున్నారు కాబట్టి శారీరకంగా యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో ముల్లంగి గ్రేవీ కర్రీని తయారు చేసుకునే విధానం చూసేద్దాం డాక్టర్ గారు మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు దుంపల్లోకి అన్నిటికంటే మంచి దుంప ముల్లంగి అని చెప్పి కానీ ముల్లంగిని చాలా తక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు అందుకని ప్రకృతి వైద్య విధానం ప్రకారం దీన్ని టేస్టీగా ఆరోగ్యకరంగా తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా షుగర్ ఉన్నా ఉన్నా కొలెస్ట్రాల్ ఉన్నా ఎవ్వరికి కూడా ఇది ఏమి హాని చేయదు దుంప అయినప్పటికీ హాని లేని దుంప కాబట్టి వండుకునే విధానం మంచిదైతే లాభాలే లాభాలు అలాంటి హెల్దీ కుకింగ్ గ్రేవీ కర్రీ చూడండి ముల్లంగితో ముల్లంగి గ్రేవీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ముల్లంగి ముక్కలు వన్ కప్ టమోటా ముక్కలు వన్ కప్ పెరుగు హాఫ్ కప్ కొబ్బరి తురుము హాఫ్ కప్ ఉల్లిపాయ చిన్న ముక్కలు హాఫ్ కప్ వేపించిన వేరుసినపప్పులు పావు కప్ కస్తూరి మేతి వన్ టీ స్పూన్ దాల్చిన చెక్క చిన్న ముక్కలు రెండు లవంగాలు మూడు పసుపు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా దుంపల్లో మంచి దుంప ముల్లంగి దుంప ఓబీసీటీ షుగర్ ఉన్న వారు కూడా బాగా వాడుకోవచ్చు ముందుగా చిన్న సైజు ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా మేకడ వేసి కొద్దిగా ఈ గ్రేవీ మసాలా వాసన కోసం దాల్చిన చెక్క లవంగాలు వేసేసి జీలకర్ర మేఘల్లో వేగనిస్తాం వీటిని పచ్చిమిరపకాయ చీలికలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ మేఘల్లో వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసేసి ముల్లంగి ముక్కలు ఇట్లా కట్ చేసుకున్న ఇందులో వేసేసి చప్పదనం పోవటానికి టమోటా ముక్కలు అట్లా వేస్తాం నాటు టమోటా ముక్కలు మంచిది కప్పు గట్టి పెరుగు వేసేస్తే ముల్లంగి ముక్కలు కుక్కర్లో ఉడకటానికి అది సరిపోతుంది మూత పెట్టేసి టూ విజిల్స్ రానివ్వాలి ఇంకా గ్రేవీ కోసం వేపించిన పల్లీలు మిక్సీ జార్లో వేసాం పచ్చి కొబ్బరి తురుము తేనె పెరుగు ఇవి వేసేసి గ్రైండ్ చేస్తాం తేనె వేయటం వల్ల చప్పదనం పోతుందనమాట కూరకి అలా గ్రేవీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం ఇంకా ఉడికిన ముల్లంగి ముక్కల్లో ఆ గ్రేవీ పోసేసి ఫైవ్ మినిట్స్ ఈ గ్రేవీతో ముల్లంగి ముక్కలను ఉడకనిస్తాం పైన కొద్దిగా నిమ్మరసం కస్తూరి మేతి కొత్తిమీర కొద్దిగా ముల్లంగి గ్రేవీ సిద్ధమైంది చూసారు కదా ఎంతో రుచికరంగా ఉండి మనందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ ముల్లంగి గ్రేవీని తయారు చేసుకునే విధానం ఏంటో మరి ఈ రోజే ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో తప్పకుండా చూడండి డాక్టర్ గారు మన ప్రేక్షకులందరికీ బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఏదైనా చిన్న సులువైన టిప్ ఉంటే చెప్తారా మనందరికి ఉప్పు లేని కూర రుచులు కానీ మంచి అనుభవం ఉంది అవును ఉప్పు శాంతం లేకుండా తినలేనప్పుడు బీపీని పోగొట్టుకోవాలన్నా గుండె జబ్బులు తగ్గించుకోవాలన్నా లేని జబ్బులు ఇట్లాంటివి రాకుండా ఉండాలన్నా నెంబర్ వన్ వైట్ పాయిజన్ అయిన సాల్ట్ని కంప్లీట్ గా మానేసి తినలేని వారికి వంటంత అయిన తర్వాత సైందవలవనం పొడి తీసుకుని ఆ పైన ఇట్లా చల్లండి పొడి పైన చల్లుకోవటం వల్ల ఏమవుతుందంటే పై పైనే ఉప్పు తగులుతుంది కాబట్టి ఆ నాలిక మీద పెట్టుకునే వెంటనే పైన ఉన్న సైన్వలో ఉన్న ఉప్పొప్పగా ఉండి కూర బాగుంది టేస్ట్ బాగుంది నాకు ఉప్పు సరిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది మొక్క లోపలికి గొజ్జు లోపలికి కూడా ఉప్పు వెళ్ళాలి అక్కడ కాబట్టి పైన చల్లిన కొంచెం ఉప్పు పసుపు అంతా మీకు పెద్ద ఎక్కువ ఇబ్బంది కలిగించదు కాబట్టి మీరు వండేటప్పుడు ఉప్పు వేసే అలవాట్లను పూర్తిగా మానటం వల్ల ఫ్యామిలీ అంతటికి ఇట్లాంటి దీర్ఘ రోగాలు రాకుండా ఉప్పు బాగా బెస్ట్ హెల్త్ టిప్ లాగా మీరు ఉప్పు మానలేని వారు బాగా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి డాక్టర్ గారు ఈరోజు మన ప్రేక్షకులందరికీ బీపీ గురించి బీపీ అనే అంశం తీసుకుని చక్కని విశ్లేషణ అందించారు ధన్యవాదాలండి ధన్యవాదాలమ్మా చూసారు కదండి ఎంతో ఆరోగ్యపరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరి మన ఎపిసోడ్లో భాగంగా డాక్టర్ గారు ఈరోజు మనందరికీ బీపీ గురించి అందించిన విజ్ఞానాన్ని అంతటినీ కూడా మీరందరూ మీ ఆరోగ్యానికి ఉపయోగించుకోండి మరి బీపీ వల్ల ఎక్కువగా చావులు అనేవి ప్రతి సంవత్సరము దేశమంతటా అలాగే ప్రపంచమంతటా అవుతున్నాయి కాబట్టి డాక్టర్ గారు చెప్పిన ఈ విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మీ ఆరోగ్యం మీ చేతులతోనే కాపాడుకోవచ్చు మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం